తీసుకోవడం చాలా వరకు ఇప్పుడు అప్పలరాజు గారికి గానీ ఇలా కొంతమందికి అదే శాఖలు మళ్ళీ కంటిన్యూ చేశారు మీ నారాయణ స్వామికి గానీ ఇటువంటి వాళ్ళకి అంటే ఎందుకు ఆ నిర్ణయం ఒక్క అక్కడ కూడా ఓన్లీ సోషల్ ఇంజనీరింగ్ కీలక పాత్ర పోషించిందా అసలు మొత్తం 24 మందిని కొత్త వాళ్ళని పెడతారనే ప్రచారం జరిగింది కానీ అనూహ్యంగా 11 మందిని ఏకంగా ఎరక్క తీసుకోవడం అనేది అక్కడ ఏం పాటించారు కీలకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం ప్రకారం అలా జరిగింది నా దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు కొని తెచ్చుకున్న సమస్య ఏదైనా ఉందంటే ఇదే మీరు ప్రస్తావించినట్టు పునర్వ్యవస్థీకరణాన్ని ప్రారంభించి విస్తరణతో ముగించారు అంటే దీనివల్ల వచ్చే రెండు సమస్యలు వచ్చాయి ఒకటి ఏంటంటే ఈ రోజు అసంతృప్తులకు నిరసనలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మార్పే కారణం ఏంటంటే పునర్వ్యవస్థీకరణ అంటే ఒక ఇద్దరు మంత్రులు మాత్రమే ఉండాలి ఎందుకంటే వాళ్ళు కూడా 1 ఇయర్ పాటు అయ్యారు కాబట్టి వాళ్ళిద్దరిని పెట్టేసి మీకు అందరినీ కొత్త వాళ్ళని పెట్టాలి అప్ప అంటే అర్థం ఏంటి 20 నుంచి 22 మంత్రి పదవులు వస్తాయని ఇంపాక్ట్ ఒక ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చారు ఆయన అందరి దగ్గర రాజీనామాలు తీసుకున్నాడు దానివల్ల ఏమైంది 22 మంది ఒక 5 మందికే మంత్రి పదవులు ఉన్నాయనుకోండి ఎక్కువ మంది ఆశించరు మనకేం వస్తుంది అనుకుంటారు 20-22 మందికి వస్తుంది ఆశించడం 40 మంది ఆశిస్తారు కాబట్టి ఆశావాహుల సంఖ్య మీరు ఇచ్చిన ఈ ఇమేజ్ వల్ల ఎక్కువ మందికి ఆశించారు అంటే 10 మందికి మాత్రమే ఆశలకు ఎక్కువ అవకాశాలు తక్కువైన ఆ రకంగా అసంతృప్తి వచ్చింది రెండో పాయింట్ ఏమైంది ఈరోజు సుచరిత గారు కావచ్చు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు వీళ్ళు బహిరంగ వచ్చారు ఇప్పుడు కొడాలి నాని గారు కావచ్చు పేరు నాని గారు మేము కమిట్మెంట్ అయితే ఉండొచ్చు బట్ ఒక మెసేజ్ ఏమి మీరు పునర్వ్యవస్థీకరణ ఎందుకు చేస్తానన్నారు అంటే ఎక్కువ మంది గెలిచారు అందరికి అవకాశం ఇద్దాం అన్నారు ఆ టాపిక్ ఉన్నప్పుడు మళ్ళీ పాత కొత్త మేలు కలయికేంది సమర్థత అసమర్థత ఏంది సమర్థత అంటే అనే పదం వచ్చిందంటే సీనియారిటీ అని అనుకోండి మేము సమర్థులు కాదా అంటారు సుచరిత గారు ఉన్నారు పక్కనే ఆదిమూలం సురేష్ గారికి ఇచ్చారు నాకే వాళ్ళిద్దరు ఎవరు ఎక్కువ నాకు అనవసరం కానీ సుచరిత గారు ఏం ఫీల్ అవుతారు 10 మందికి అవకాశం ఇచ్చారు సురేష్ గారికి అదే సామాజిక వర్గం కదా సురేష్ గారికి ఇచ్చిన దాన్ని నేనేం చేశాను అంటుంది కదా అని గట్టు హోమ్ శాఖలో నాకు తెలిసి ఆమె చుట్టూ ఆ బహిరంగ ఏ వివాదాలు లేవు ప్రతిపక్షాలు విమర్శ ఏంటంటే ఆమె యాక్టివ్ గా లేదు ఎవరి చేతుల్లోనో ఉన్నారని విమర్శ తప్ప ఇంద డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు ఆమె మీద విమర్శలు లేవు కదా పవిచ్చు హుందాగానే వ్యవహరించారు ఇప్పుడు సుచరిత గారు ఏం ఫీల్ అవుతారు నేనేం తప్పు చేశాను అనుకుంటారు అదే మీరు అందరినీ తొలగించుంటే అందరినీ రిలీవ్ చేస్తుంటే బాలినేని గారు ఎవరు ఫీల్ అవ్వరు బాలినేని గారి ఫీలింగ్ ఏంటి నా జిల్లాలో సురేష్ గారిని కొనసాగించి నాకెందుకు లేదు సుచరిత గారు ఏంటి నా పక్కన ఆయన నాదే సామాజిక వర్గం ఆమెను కేటాయించి నేను చేసిన తప్పు ఏంటి ఇట్లాంటి భావజాలం వచ్చే అవకాశం కాబట్టి 10 మందిని కొనసాగించడం అందరినీ తొలగిస్తారని 10 మందిని కొనసాగించడం వల్ల పోయిన 15 మంది కూడా లోపల బాధపడే వాళ్ళు దాసిన అదిలిసి బాధపడిన వాళ్ళంటారు బహిరంగ కొడాలి నాని గారు నేను బాధపడినని చెప్పచ్చేమో కానీ అందరూ కూడా మేమే తక్కువ 10 మందిని కొనసాగిస్తానని ఫీలింగ్ వాళ్ళకి వెళ్ళింది ఎక్కువ మంది ఆశించి తక్కువ మందికి అవకాశం వాళ్ళకి ఈ రెండు సమస్యలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా కొని తెచ్చుకున్న సమస్య అనుకుంటారు అంటే ఇది నిజంగా ఇప్పుడు నిరసన టాపిక్ వచ్చింది కాబట్టి ఓవరాల్ గా నాకు ఒకటి అనిపించింది అంటే నేను